జగ్గంపేట మండల విస్తృత స్థాయి సమావేశంలో రావులమ్మ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు సమావేశం యొక్క ఏజెండా విశిష్టత ఒకటి సభ్యత్వ నామోదు కార్యక్రమం, రెండు గౌరవ సభలు గ్రామాల్లో నిర్వహించుకునేటువంటి విధానం గురించి, మూడు ఈ బాధుడే బాధుడే అనేటువంటి పెరిగిన నిత్యవసర వస్తువుల యొక్క ధరలు జనంలోకి వెళ్ళి చెప్పడం గురించి, ఈ మూడు కార్యక్రమాలని ఒకటిగా చేసుకుని మూడాటిని మూడు రకాలుగా విభజించి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న కోవిడ్ కారణంగా ఉన్నవండి, వివిధ కారణాల వల్ల ఉన్నవండి, అనుకున్న మేరకు ఆ కార్యక్రమాలు మనం చేసుకోలేకపోయాం. గ్రామ గ్రామాన పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు పాలకపక్షమైనటువంటి మన మీద బాధుడే బాధుడే అనేటటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ రేట్లు పెరగకపోయినా పరిస్థితులకు అనుకూలంగా రేట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అబోధ కల్పనను సృష్టించి ఈ బాధుడే బాధుడే అనేటటువంటి నినాదంతో ఆయన్ని ప్రజల్ని మబ్బుల్లో పెట్టి మాయ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అలా కాదు, మనం ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నటువంటి రేట్లు కాని, ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి రేట్లు కాని బేరీ చేసుకున్నప్పుడు ఎవడ బాధతన బాధ్యునాడు అని చెప్పేసి సూచించే ఈ బాధుడే బాధుడు అనేటటువంటి కరపత్రాన్ని తయారు చేయడం జరిగింది. మీరు రేపు మీ గ్రామంలోకి మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇంటింటికి కరపత్రాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. ముందు అక్కడికి వెళ్ళి కరపత్రాలు ఇవ్వడం, కరపత్రాలతో పాటు ఇందులో ఉన్నటువంటి అంశాలు క్షుణ్ణంగా మీరు క్షుణ్ణంగా చదివి అప్పక్కర్లతో క్లుప్తంగా చెప్పి వాళ్ళని మన వైపు ప్రభావితం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మనం చూసుకుంటున్నాం. ఇప్పటికే మూడు మండలాల్లో ఈ విస్తృతాయి సమావేశాలు పెట్టుకోవడం, ఆ మూడు మండలాలకి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఇవ్వడం, ఆ కార్యక్రమంలో రెండు రోజుల కార్యక్రమం మరి గోకారం మండలంలో ఇవాళ రెండు రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రెండు రోజులకి ఒక ఐదు గ్రామాలను పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రేపటి నుంచి గన్నేపల్లి మండలం కూడా వెళ్తున్నాం. అయితే మొన్న జరిగినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మూడు గ్రామాలు అనుకున్నది రెండు గ్రామాలకే పరిమితమై రెండు గ్రామాలని చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మనం కూడా అదే రకమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుని రెండు రోజులకి ఒక రోజుకి రెండు గ్రామాలని మనం పర్యటించేలాగా, తర్వాత ఆ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ డే ప్యాంప్లెట్స్ ఏ కరపత్రాలు అయితే ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగిందో ఆ కరపత్రాలని ప్రతి ఇంటికి ఇచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళా సోదరులకు కానీ వ్యక్తులకు కానీ మీ వంతుగా
చదవమని అభ్యర్థించండి. అక్కడ మీరు చెప్పగలిగితే కరపత్రాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా చెప్పండి, చెప్పలేనప్పుడు దాన్ని చదివి అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం